సంపూర్ణ మహాభారతము తొలిజోదము. సభా నిర్మాణము పూర్తి కాగానే ధర్మరాజును ఆహ్వానించారు. అందందు పొదిగిన రత్నమాణిక్యములు విన తక్కినదంతయు కలపతోడనే నిర్మించిన సభకు తోరణ స్ఫటికమని పేరిడినారు. సభారంభ శుభవేళకు విచ్చేసిన ధర్మరాజతో కుశల ప్రశ్నాధిక లాంఛనముల అనంతరము అతనిని ద్యోతమునకు ఆహ్వానించినారు. ఆ శుభ సమయమందు వ్యసనపరమైన ద్యోతమాడుట మంచిది కాదని ధర్మరాజుడు తిరస్కరించినాడు. శకుని తన మాటల చాతుర్యముతో ఎట్లో అతనిని ఒప్పించినాడు. అచట కూరుచుండిన పిదప పందెములేనిదే పసయుండుదకు నెపంబున పందెమునకు దిగినారు. పాండవుల వంక ధర్మరాజును, కౌరవుల వంక శకునియు ఆటగాండ్రుగా ఆసీనులైనారు. సహృద్యోత మను పేర కౌరవులు నడిపించిన ఆ మాయాద్యోతములో ధర్మరాజు మొదటిసారిగా తన మణిహారమును పందెముగా కాసినాడు. ఆ పందెమును శకుని గెలుచుకొనినాడు. పందెములు సాగుచున్నవి. యుధిష్ఠరుడు చైత్రరథమును పందెము వేసినాడు. శకుని దానిని గెలుపొందినాడు. పాండవాగ్రజుడు 100,000 మంది దాసీలను పందెము కట్టినాడు. శకుని వాణిని గెలుచుకున్నాడు. ఒకసారి 1,000 మదపుటేనుగులను, 2వసారి 1,000 రథములను, ఇంకొకసారి గంధర్వజాతి అశ్వములను, వేరొకసారి 400 నిధులను, తుట్టతుతకు తన వద్దనున్న సమస్తమైన ధనములను పందెముగా గాచినాడు పాండునందనుడు. ఒక్కొక్కొక్కటిగా వాటన్నింటినీ గెలుచుకున్నాడు శకుని. దైవ బ్రాహ్మణ మాన్యముల దక్క తక్కిన రాజ్యమల్ల పందెము వేసినాడు ధర్మసూతి. దానినెల్లా గెలుచుకొనినాడు గాంధారపతి. తమ్ములు 4 కూడా పందెముగాసినాడు పాండవాగ్రజుడు. వారినందరినూ గెలిచినాడు శకుని. చివరగా ధర్మరాజు తనను తానే పందెముగా ఒడ్డుకొనినాడు. ఆ పందెము కూడా శకుని చేతనే గెలవబడినది. తనకు తానుగా ఓడిపోయిన ధర్మరాజును చూసి పక్కున నవ్వింది కౌరవ సమూహం. పగలబడి నవ్వుచు అనినాడు శకుని. ధర్మరాజా, నిన్ను నీవు ఒడ్డుకుని వీగిపోయినావు. ఇంకను నీ వద్ద ఉన్న ధనము ద్రౌపది మాత్రమే. ఆమెను కూడా పందెం వడ్డి నీ అదృష్టమును పరిశీలించుకొనుము అనినాడు. అంగీకరించినాడు ధర్మజుడు. ఫలితముగా ద్రౌపదిని పందెము పెట్టినాడు. ఆ పందెము కూడా శకుని గెలిచి ద్రౌపదీ సమేత పాండవశ్రీ సమస్తమును కౌరవుల పాలునరించినాడు. సభలో కోలాహలము నిన్నముట్టినది. విదుర ఘోష. ద్రౌపదిని గెలిచినామని దర్పముతో ఉన్న దుర్యోధనుడు అంతలోనే ఆమాత్యవర్యుడైన విదురుని పిలిచి, విదుర, నీవు వెంటనే పోయి పాండవ ప్రియపత్ని అయిన ద్రౌపదిని ఇచ్చటకు తీసుకొని రమ్ము. అది నా భవనమును ఓడ్వవలెను. ఇక నుండి అది నా దాసీలతో కలిసి పడియుండవలెను అనినాడు. అంతవరకును తాను చెప్పిన హితవాక్యములు వినకుండగా ధృతరాష్ట్రుడు ద్యోతమును ఇంతవరకును కొనసాగింపజేసినాడని చింతలోనున్న విదురుడు ఈ సుయోధనాజ్ఞతో ఓరిమి పట్టలేకపోయినాడు. మూడుడా సుయోధన, ద్రౌపది ఎన్నటికి నీ దాసి కాదు. ముందుగా తనను తానోడిన ధర్మరాజునకు ఆమెను పందెముగా కాచు అధికారము లేదు. ధర్మాధర్మ విచక్షణారహితుడైన నీవు తప్ప ఆ మహాయిల్లాలిని దాసి అని ఎంతటి నీచుడునూ పిలవడు. జింక వంటి నీవు సింహముల వంటి పాండవులపై పగ సాధింపదలిచినావు. ఇంకా ఎన్ని నాళ్ళో జీవింపవు. ఇప్పటికైనను మేలుకొనమని ఘోషించినాడు విదురుడు. వినలేదు దుర్యోధనుడు. అతని వంక విసుగుగా చూచుచూ తన దాసుడైన ప్రాతికామి అను సూతిని పిలిచి, ప్రాతికామి, నీ విదురుడు ఒక పిరికి పంద. పాండవ భయపీడితుడగుటచే ఇతడిప్పుడు ఇట్లే కూయను. నీవు తక్షణమే లోనికి పోయి ద్రౌపదినిచ్చటకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించినాడు. దాసుడైన సూతుడు లోనికి కరిగినాడు. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? దాసుడైన ప్రాతికామి అంతఃపురమును కేగి ద్రౌపదీదేవిని దర్శించి నమస్కరించి వినయముగా, దేవి, ధర్మరాజుల వారు ద్యోతమత్తులై ధనమును, తమ్మును మిమ్మలను కూడా దుర్యోధనులకు ఓడినారు. కావున ఇక నుండి ధార్తరాష్ట్ర భవనమునందు ఊడిగమ్మ చేయుట కొరకే మిమ్మల్ని తోడ్కొని పోవ వచ్చినానని చెప్పినాడు. విని విస్మయం అందినదా విశాల నేత్ర. ఎంత వ్యసనమైనను మరీ ఇంత ఇదిగా ఆలినొడ్డుదురా. సరిసరి, నీవు వెంటనే సభలోనికి పోయి నన్నోడి తన్నోడెనో, తన్నోడి నన్నోడెనో ఆ జోదగాని అడిగి తెలుసుకుని రమ్ము. రాజు ఏమనరింపజే
ఏ మొనరింపనున్నాడో తెలిసిన పెదపనే నేను సభకు వచ్చేదని చెప్పినది ద్రౌపది. చిత్తమని సభకు ఎత్తించి ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మరాజు ముందుంచినాడు. అంత దుర్యోధనుడు కలగజేసుకుని ప్రాతికామి అడగదలుచుకున్న ప్రశ్నలేవో ఇక్కడికే వచ్చి అడగమను ఆ దాసిని. దాని ప్రశ్నలను విని అంటే ధర్మరాజు సమాధానములను సభ అంతయు విని ఆనందించును అని ఆజ్ఞాపించినాడు. చిత్తము చిత్తము అనుచు ప్రాతికామి మరలా అంతఃపురమునకు పరుగు తీసినాడు. అమ్మా, కౌరవులు మిమ్మా సభలోనికే వచ్చి యుధిష్ఠరుల వారిని అడగవలసినది అడుగమని అనినారు తల్లి అనినాడు. కాలమహిమని నిట్టూర్చి, ప్రాతికామి, నేను రజస్వలనై ఉన్నాను, ఏకవస్త్రనై ఉన్నాను. ఈ పరిస్థితిలో నేనేమి చేయుట యుక్తమో సభవారిని అడిగిరమ్ము. నీతి కోవిధులైన వారేది చెప్పినా అది చేయుటకు నేను సంసిద్ధమై ఉన్నాను అని చెప్పినది. చిత్తము చిత్తమని మరలా సభకు పరిగెడినాడు ప్రాతికామి. సభలో చేతులు జోడించుకొని ద్రౌపది చెప్పిన మాటలనే చెప్పినాడు ప్రాతికామి. దానిని తీసుకుని రాబోయి అది ఏమి చేయవలనో సభలో మా కౌరవులే చెప్పెదరు అనినాడు దుర్యోధనుడు. నిజమునక ప్రాతికామి దుర్యోధన విధేయుడే గాని మరొక్క మారేగి ఆ యాజ్ఞాసేని చూపుల కోపలేక మోముచాటుగా పెట్టి ఆమెకి ఏమి చెప్పదునని సభను పృచ్ఛించినాడు. భీమ భీతి చేతనే సూతుడైన ప్రాతికామి అట్లా అనుచున్నాడని భ్రమసిన దుర్యోధనుడు, దుశ్శాసన, వీడు భయపడుచున్నాడు, నీవు పోయి ఆ పాంచాలని తీసుకుని రమ్ము అనినాడు. అన్నగారట్లనుట ఆలస్యముగా భ్రాతృవాక్య పరిపాలకుడైన దుశ్శాసనుడు సరళున లేచి మహారథులకు పాండవులను విడిది చేసిన అంతఃపురమునకు చరచరా సాగినాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభకు ఈడ్చి తెచ్చుట. ద్రౌపదిని సమీపిస్తూనే దుశ్శాసనుడు, ద్రౌపది రా, నిన్ను మేము జోదములో గెలుచుకున్నాము, సిగ్గుమాని వచ్చి దుర్యోధనుని దర్శించుము. ఇక నుంచి నీవు మా కౌరవులకు సేవ చేయవలసి ఉన్నది, కావున తక్షణమే సభలోనికి రమ్ము అని హోంకరించినాడు. ఆ మాటలు చెవినబడినదే తడవుగా మహార్తయ అయిన ఆ సాధ్వీమణి ధృతరాష్ట్రుని భార్యలున్న దిశగా పరిగెత్తబోయినది. కానీ దుశ్శాసనుడు ఆమె వెంటపడి ఆమె జుత్తును పట్టుకొనినాడు. పెనుగాలి అరటి చెట్టును ఈడ్చుకొని పోయినట్లు ఆమెను జుట్టు పట్టుకొని ద్యూత సభలోనికి ఈడ్చుకుపోయినాడా దుర్యోధనానుజుడు. అతని ఈడ్పుకు ఆమె శరీరము వంగిపోయినది. అతి మెల్లగా, ఓయి మందబుద్ధి, నేను రజస్వలను, ఒంటి చీరతో ఉన్నాను, ఈ స్థితిలో నన్ను సభకు తీసుకొని పోవుట తగని పని అనినది ఆమె. కానీ దుర్మధాంధుడైన దుశ్శాసనుడా పలుకునను సరకు గనక నీవు రజస్వలమైనను ఏకవస్త్రమైనను వివస్త్రవే అయినను వచ్చిన నష్టమేమీను లేదు, నీవిప్పుడు మా దాసీదానవు, మా ఇష్ట ప్రకారము నడుచుకున్నటయే నీ పని అని హోంకరించుచు ఒకే యూపున ఆమె జుట్టు బట్టి సభవైపు కేడ్వగా దొడగినాడు. వినీల మేఘజాలము వంటి ఆ పాంచాలి కేశపాశములు చిందరమందరైపోయినవి. దుశ్శాసనుని గుంజులాటలో ఆమె కట్టుబట్ట సగము జారిపోయినది. లోలోన క్రోధ దగ్ధమవుచున్నది. బయట తన స్థితికి సిగ్గుతో చితికిపోవుచున్నది. దుశ్శాసనుడు ఆమెను ఇడ్చుకొని వచ్చి సభ ముందుంచినాడు. వెలవెలబోయినదా పాంచాల రాజపుత్రి. అంతలోనే క్షాత్రం ఉప్పొంగినది కాబోలు. ఓ రాజులారా, పూజ్యులారా, యావన్ మందితోనూ కూడి ఉన్న సభను అడుగుచున్నాను, దయయుంచి న్యాయము వచింపుడు. నేను ధర్మము బద్ధముగానే గెలవబడినానా అని జాలిగా దుఃఖించుచు అడిగినది. వారిని అడుగుచూనే ఉన్నది. ఇటు భర్తల వైపు క్రోధ దృక్కులతో చూచినది. పాండవులు పలకలేదు. అది లోకువగా తీసుకుని దుశ్శాసనుడు దాసి అనుచు ఆమె జుత్తును మరింత బలముగా గుంజినాడు. పకపక నవ్వినాడు. ఆ గుంజుడునకు ద్రౌపది తెలివి తప్పినంత పని అయినది. దుశ్శాసనుడట్లు గుంజినందులకు, ఆమెను దాసి అని పిలిచినందులకును కర్ణుడు మహదానందము పొందినాడు. దుశ్శాసనుని మెచ్చుకొనినాడు. దుశ్శాసన దుష్టకృత్యమునకు ఆ సభలో కర్ణ శకుని దుర్యోధనులు ముగ్గురు తప్ప మరెవ్వరునూ ఆనందింపలేదు. నా ప్రశ్నకు జవాబియ్యరేమి అని మరలా అడిగినది పాండవ పత్ని. భీష్ముడు ఏదియో చెప్పినాడు గాని వినువారెవ్వరనూ లేకపోయారు. దుశ్శాసనుడా ద్రుపద దుఃఖిత ననరాని పరుష శబ్దములతో బాధించుచున్నాడు. తాడు కట్టిన లేగదూడను కసాయి కన్నను హీనమైన కర్కశుడు ప్రాణ భీతావాహనుడు చేసి ఆడించినట్లు ఆమె శిరోజముల చిక్కబట్టుకొని దుర్భాషలాడిచు హింసించుచున్నాడు.
నిండు సభామధ్యమున నేను వెట్టి ఏడ్చుచున్నాడు. ఆమె ఒక్కటే ఘోషించుచున్నది, నేను ధర్మబద్ధముగా గెలవబడినానా అని. ఆ స్థితి అందు కూడా వికర్ణుని తీర్పు, కాదు, ఈమె ధర్మబద్ధముగా గెలవబడలేనిదియే అని నేను విశ్వసించున్నాను. ధర్మరాజు వ్యసనాసక్తుడై ఈమెను పందెము కొట్టినాడు. వ్యసనాసక్తుల పనులను లోకములు విజ్ఞులను హర్షింపరు, అంగీకరింపరు అని ధృతరాష్ట్రుని కుమారులలో ఒకడకు వికర్ణుడు అనినాడు. తన అభిప్రాయము తాను తెలియబలుకగా అది విని సూతపుత్రుడకు కర్ణుడు సొరసొరలాడినాడు. ఇందరు పెద్దల మౌనము వహించియుండ తగుదునమ్మా అని ధర్మము చెప్పునంతటి ముసలివైతివా, నీ అన్నగారకు దుర్యోధనునికి ఎదురు తిరుగుచుంటివా అని అతన్ని గద్దించినాడు. ద్రౌపదీమాన సంరక్షణము. వికర్ణుని అట్లు గద్దించిన పితప కర్ణుడు దుశ్శాసనం వైపు తిరిగి, దుశ్శాసన, ఈ వికర్ణుడు మూఢుడు, వీని మాటలు పట్టించుకొననక్కర్లేదు. పాండవుల వంటి పైనను కూడా బట్టలను మూడదీయము అని ప్రోత్సహించినాడు. కర్ణుడా మాట అనినదే తడవుగా పాండవులు తమ పై ఉత్తరీయమును తొలగించుకుని నేలను పెట్టివేసినాడు. ఇక దుశ్శాసనుడు ద్రౌపది కట్టు చీరను బలవంతముగా ఓడసాగినాడు. పాండవులు పెదవి విప్పలేదు. పతుల స్థితి నుంచి తన గతి వెత చెంది జగత్పతియగు కృష్ణుడే తనకు రక్షకుడని నెమ్మది నించిన యాజ్ఞసేని నిండు మనంబున యజ్ఞపురుషుడగు నీలమేఘశ్యాముని స్మరింపసాగినది. గోవింద, ద్వారకావాసి, కృష్ణ, గోపీజనప్రియ, కేశవ, రమానాథ, వ్రజవల్లభ, ఆర్తినాశన, మహాయోగీశ్వర, విశ్వాత్మక, విశ్వభావన, గోవింద అన్ని కౌరవ దురంతముల నుండి తరింపచేయవే, నన్ని కౌరవ దురంతముల నుండి తరింపచేయవే అని ప్రార్థించసాగినది. సర్వాత్ముకుడు ఆ సౌరి సర్వాంతర్యామి, ఆ సచ్చిదానందుడు ద్రౌపది మన ఆలకించినాడు. తక్షణమే పురుసభ అందు ఆవిర్భవించినాడు. కానీ పరులెవ్వరికీ కనపడకుండగా అదృశ్యమూర్తియే ద్రౌపది మేని నుండి దుశ్శాసనుడు అపహరించుచు వలువలకు తుది లేకుండగా చేసినాడు. ఏకవస్త్రయుగు ఆ ద్రౌపది అక్షయ వస్త్రమైనది. సభలో మరల కోలాహలమారంభమైనది. ఇది ద్రౌపది పాతివ్రత్య మహిమగాక మరేమీ అయి ఉండును. భరతకుల శిరోమాణిక్యమును, స్త్రీజన మహోత్తమము, సాధ్వీగుణ ప్రాణతుల్యయునగు ఈమె నెట్టి ఇడుముల బట్టి ఈ కౌరవ హతకులు బావు కొననదేమి అని సభ అంతయు సడుగు కొనసాగినది. పాండవులలో నలుగురు పల్లెత్తలేదు, కానీ ఒక్కడు మాత్రమే ఇక్కట్టు భరింపలేకపోయినాడు. ఆ భరింపరాని దుఃఖ క్రోధములు తన కంఠమున ప్రతిధ్వనింప కుంతి మధ్యముడగు ఆ పాండవుడు భీముడు సభాస్థలి మారుమ్రోగా, ఆహా సభదులారా, కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవుల ఏవురు చూచునుచుండ మదోద్ధురద్దుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోక భీకర లీలను వదిహింప తద్విపుల వక్షస్సలై రక్తార్గనిర్గరి ముర్మీపతి చూచుచుండనని అనాస్వాదింతు నుగ్రాకృతిన్. ఇద్దరు పెద్దల సమక్షమున మదమెక్కి మాన్యురాలకు ద్రౌపదినిట్లు చేసిన కలుడైన ఈ దుశ్శాసనుని గుండెలు బద్దలు కొట్టి పగిలిన ఆ వక్షముల నుండి ప్రవహించు రక్తమును ఈ ధర్మరాజు ఈ దుర్యోధనుడు చూచుచుండగానే దాహముగా త్రాగెదను అని శపథము చేసినాడు. భీష్మ, ద్రోణ, విధురాది విజ్ఞులు తక్క ఇతరుల శపథమును కాతర చేయలేదు. దుశ్శాసనుడామె చీరలు ఒలుచుటయూ మానలేదు. అతడు విప్పుకొన్న కొలది చీరలు కొప్పలు తప్పలుగా గుట్టలుగా పడుచున్నవి. అలసిపోయినాడు. అతని బాహువులు పడిపోయినవి. సిగ్గుపడిపోయినాడు. అలసటనే స్పృహ కూలిపోయినట్లు ఆ బహిష్టు వస్త్రపు గుట్టపైనే కుప్పకూలిపోయినాడు. భీష్మ, ద్రోణ, విదురులు ఆ భీమసేనుని చూచి, భీమసేన క్షమింపుము, శాంతింపుము అని.